Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక్కడ విలేకరులందరూ కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ప్రకటించిన తర్వాత నాకు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. సార్, మీ పేరు ఉపయోగించుకొని అధికారులకు చెప్పి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో, డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో మీకు భాగస్వామ్యం ఉంది అని నన్ను చెప్పి మీ యొక్క పేరుని దుర్వినియోగం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం, మీకు భాగస్వామ్యం ఉందానని నన్ను ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి, సిపి గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, మరి అధికారులకు, విఎండిఏ కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు వరకు గత 5 సంవత్సరాలుగా నేను విశాఖపట్నంకి వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు ఏ ప్రాపర్టీ విషయంలో ఏ ఒక్క అధికారికి కూడా నేను ఫోన్ చేసి దీన్ని సార్ట్అవుట్ చేయండి, దీన్ని పరిష్కరించండి అని చెప్పినటువంటి దాఖలాలు లేనే లేదు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా నేను చెప్పను. ఇది నా యొక్క ప్రిన్సిపల్కి విరుద్ధం. చట్ట ప్రకారం అధికారులు ఏదైతే చట్ట ప్రకారం తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు, న్యాయం అనేటటువంటిది వాళ్లే చేస్తారు, కానీ దీంట్లో రాజకీయ జోక్యం అవసరం ఉంది అని నేను భావించట్లా. ఎవరైనా నా పేరు చెప్పి మీ దగ్గరికి కానీ వస్తే మీరు ఇమ్మీడియట్గా వారిపైన క్రిమినల్ కేసు పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, రాజకీయ జోక్యం ఉంది అనని ప్రజలు భావించకూడదు. ఈ యొక్క విశాఖ ప్రజలు చాలా శాంతి కాముకులు. ఎప్పుడు కూడా ఇక్కడ గత 5-6 సంవత్సరాలుగా ప్రాపర్టీ దందా జరుగుతుందన్నటువంటి విషయం నాకు తెలుసు. అపోజిషన్లో ఉన్నప్పుడు నేనే కొన్ని ఉద్యమాలను కూడా చేపట్టడం జరిగింది. ఎవరు ప్రాపర్టీ ఆక్రమించుకున్నారు, భూదందాలు చేశారన్నటువంటి విషయం నాకు పూర్తిగా తెలుసు. అటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత మనమే చేస్తే ప్రజలు దాన్ని హర్షించరు, కాబట్టి మనం అటువంటివి చేయకూడదు అన్నటువంటి ప్రిన్సిపల్తో నేను ఇంత చాలా దృఢ నిశ్చయంతో మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. నాకు ఇక్కడ ఒక ఫ్లాట్ తప్ప, నేను ఉండేటటువంటి ఫ్లాట్ ఒకటి, 3-బెడ్రూమ్ ఫ్లాట్ తప్ప నాకు విశాఖపట్నంలో ఎటువంటి ఆస్తులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరి పేరుతో కానీ, నా పేరుతో కానీ, కుటుంబ సభ్యుల పేరుతో కానీ ఎవరి పేరుతో ఆస్తులు లేవు. ఆస్తులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఏ డిస్ప్యూట్లో కూడా నేను తలపెట్టేటటువంటి ప్రయత్నం చేయను అనని నేను సభా ఈ యొక్క మా పాత్రికేయ మిత్రుల మూలంగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. భాగస్వామ్యం అంతకంటే లేదు. అటువంటిది ఏ యొక్క వెంచర్లో కూడా భాగస్వామ్యం పెట్టుకునేటటువంటి ఉద్దేశం కూడా లేదు అనని నేను మనవి చేసుకుంటా ఉన్నా. కమిషనర్ గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అటువంటిది ఎవరైనా మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు పెట్టి లోపల పెట్టండి అనని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఐ థింక్ నేను చాలా స్పష్టత ఇచ్చానని నేను అనుకుంటా ఉన్నాను అన్నమాట.